తీసి ప్రిపేర్ చేస్తావు మామూలుగా నార్మల్ గా చేస్తావు. నువ్వు కొత్తగా హైదరాబాద్ నుంచి వచ్చావు, ఈవిడేమో బందరకోట అనమాట. బందరకోటలో ఈ స్కూల్ గురించి నీకు ఆవిడ చెప్పాలి, దాని గురించి నువ్వు డిస్కస్ చేయాలి. మీ ఇద్దరు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి, మాలో అర్థమైన వాళ్ళు అర్థం చేసుకుంటాం, అర్థం కావడం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? Good morning, all. This is Neem of 9th standard. Today we are discussing about our school. I have some doubts about Bangalkota school. I am from Hyderabad. Okay, I will clear that doubts. I am from Bangalkota. Rishita, how is your school? It is very good. What's your school name? My school name is Municipal Corporation High School. Before Nadu Nedu, there is a different, but now we are getting best education. Yes, it is sir took correct decision because we are learning English from the taps only. How many apps are there in the tap? Can you please tell me? In the tap we are having four icons. Yeah. First is Baidu. It is very helpful to us to learn all the things. In that only we will get subject content. Yes, in our mobiles, if we want to learn in Baidus, we may pay money. In this also, we may pay money? No need. Jagan sir is paying the money for this. Okay. And another apps also there. What are they? Slipchat. It is very helpful to us learn English. And children use it to be avoid that. They will overcome the fear. They will interact with us. They will say something to us. We have to answer that quiz also. E-Patashala app is subject languages content. In that Telugu, English, Hindi content will come. Yeah. It is very easy to learn. Okay. Is there any teacher or some members are explaining? Yes, of course they are explaining the lessons. Yeah, in which language they are explaining? We can select the language. Okay. But social only we have social it will come in English only. Okay. Other subjects will come in explanation also they will say in Telugu. ఈ రకంగా ఈ రోజు మనం వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడితే మీ కళ్ళారా మీరే చూశారు. అంటే ఒక మామూలు బందరకోటలో పుట్టిన అమ్మాయి రోజువారి తల్లిదండ్రులు పొద్దున్నే లేచి ఎక్కువ మంది పాల వ్యాపారం మీద బతికేది, గేదెల మీద పాల వ్యాపారం మీద బతికేది, పొద్దున్నే దళారి గట్లు లేచి పాలు పిండుకొని మళ్ళీ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లేపిస్తారు పాలు పిండుకుంటారు మళ్ళీ పిల్లలు లేపి చక్కగా అన్ని చేస్తారు మళ్ళీ ఆ పాలను తీసుకెళ్ళి అమ్మి రాదు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా అంటే మీలో కలిగే ఆనందం నాకు అర్థమైంది. అంటే మనకు అందంది, మన పిల్లలకు అందుతుంది, మన పిల్లల జీవితాలు మనలాగా అయితే ఉండవు మారతి అనే నమ్మకం అనేది వీళ్ళతో మాట్లాడించింది మీ ముందు. దాని గురించి నాకు వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడగలరని వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉందని కూడా తెలుసు. కానీ మీ ముందు మాట్లాడితే ఈ పిల్లలకి ఎలా శిక్షణ అనేది ఇస్తున్నారు, ఎలా వీళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అమ్మ ప్రయత్నం చేస్తేనే ఏదైనా వచ్చేది. ఈరోజు ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఊరికి నేను ఏదో ఒకటి బోర్డు మీద రాసేస్తే వాళ్ళు చదవలేరు. మనం నలుగురు ముందు మాట్లాడగలిగితే దాంట్లో తప్పులు తెలుసు. ఏదైనా వ్యాపారం పెట్టినా అంతే, కొత్తగా దిగినప్పుడు దాంట్లో తప్పులు తెలుసుకుంటాం, ఇవి సరి చేసుకుంటాం, మార్చుకుంటాం, అప్పుడు వ్యాపారంలో సక్సెస్ అవుతుంది. అట్లాగే ఇది కూడా ఒక ప్రాసెస్. ముందు మాట్లాడతారు, మాట్లాడిన దాంట్లో తప్పులు తెలుసుకుంటారు, తెలుసుకుని మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ మాట్లాడతారు, మాట్లాడగా ఇంప్రూవ్ చేసుకుని ఇంగ్లీష్ లో తెలుగు భాష ఎంత డీట్ గా మనం మాట్లాడుతామో అంత డీట్ గా మాట్లాడగలుగుతారు. అటువంటి విద్యను వీళ్ళకి అందజేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. వీళ్ళకి స్కూల్ బాగు చేయాల్సిన అవసరం లేదు, మామూలు చిన్న దాంట్లో కూడా కూర్చొని చెప్పచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ కార్పొరేట్ స్కూల్లో ఫెసిలిటీస్ వల్లే వాళ్ళు అన్ని ర్యాంకులు తెచ్చుకుంటున్నారు, మాకు ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల మేము తెచ్చుకోలేకపోతున్నాం ఫీల్ అవుతారని, వాళ్ళకి మీకు వ్యత్యాసం లేదు, వాళ్ళకి మీకు అన్ని సమంగా చేస్తాను, మీ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేవని మీరు బాధపడకండి, మీకు చదువు వెనకాల నేను ఉంటాననే భరోసా ఇవ్వడమే ప్రభుత్వం చేయగలిగింది. ఆ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు.